ఈ ఫ్యామిలీ వాళ్ళే మరి హీరోలుగా ఎందుకున్నారు? మీరేమన్నా దైవాంశ సంభూతులా? మరి ఎన్టీఆర్ గారు వచ్చి ఆయన నా బ్లడ్ అని ఎందుకు చెప్పుకుంటున్నారంటే, ఆయన 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు. అండ్ ఆల్సో ఎన్టీఆర్ గారు వచ్చిన తర్వాత దేశ రాజకీయాల్లో అనేకమైన మార్పులు జరిగాయి. మద్యమాన్ని నిషేధం చేశారు. నాకు తెలీదు నాగబాబు గారు, ఎందుకంటే మీకు మీరు నాకన్నా ఎప్పుడో ముందు ఊరికి ముందు పుట్టారు, ఊరుకు తాడి చెట్టంత ఎదిగారు, మీకు తెలిసి ఉండాలి ఇదంతా. ఎన్టీఆర్ గారిని ఆయన వెనకేసుకొచ్చి, అవును వాళ్ళ తరాలు కొన్ని వందల వేల ఆర్టిస్టుల్ని అలాగే టెక్నీషియన్స్ని పైకి తీసుకొచ్చి ఇదేంటి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం కాకపోకుండా గంటల తరబడి మేకప్లో కూర్చుని వాళ్ళు వేసిన వేషాల ముందు మీ అన్నయ్య వేసిన వేషాలు ఏమన్నా పెద్ద ఎక్కువ ఎలాంటి క్యారెక్టర్స్ చేశారో మీకు తెలుసు కదా. ఒక ప్రేక్షకుడికి నయనానందం ఇవ్వడం కోసం ఎన్టీఆర్ గారు తన జీవితాంతం త్యాగం చేశారు. అలాంటి వాళ్ళ బ్లడ్ గురించి తలుచుకోవడం కానీ మా నాన్నగారు గొప్ప అనడంలో కానీ తప్పే లేదు. మీ అన్నయ్య ఏం చేశాడో మాకు చెప్పండి పోని. మేము గొప్పవాళ్ళు అంటాం మిమ్మల్ని కూడా. సో పోనీ మీ వంశాన్ని కూడా మేము పొగుడుతాం. మీరు చెప్పండి మీ వంశంలో ఏం చేశారు? ప్రజారాజ్యం పెట్టి తిరుపతిలో మిమ్మల్ని నమ్ముకుని ఓటేసిన జనాలకి మీరేం చేశారు? ప్రజారాజ్యం పెట్టి మీరేం చేశారు?